బ్రదర్ షెఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. మన బ్లడ్డే దేశ రక్షణకి సంబంధించిన బ్లడ్ లాగా తయారైంది. ఇప్పుడు ఎంతమంది చనిపోయినా కూడా దేశ ప్రేమ ముందు మన పిల్లల ప్రాణాలు కూడా అర్పిస్తానికి రెడీగా ఉన్నారు. కానీ దేశమే ముఖ్యము, దేశ రక్షణ ముఖ్యము. గుంటూరు పట్టణం నుంచి కనీసం 50 కిలోమీటర్ల దూరంలో నిజాంపట్నంకి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో సముద్రపు ఒడ్డున ఈ బావాజీపాలెం గ్రామం అనే ఉంది. ఈ గ్రామ పంచాయతీ యొక్క జనాభా 2504 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. బావాజీపాలెం ఒక గ్రామంలోనే 300 కుటుంబాలు ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. 300 కుటుంబాలలో కూడా ప్రతి ఇంటికి 2 లేక 3 ఆర్మీలో సర్వీస్ చేస్తున్నారు, యా చేసి రిటైర్డ్ అయి ఉంటారు. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఈ గ్రామంలో, బావాజీపాలెం గ్రామంలో కనీసము మనం దగ్గర చూసుకుంటే సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధం కాడి నుంచి చూసుకుంటే కనీసం ఒక 1500 మంది దాకా ఈ గ్రామం నుంచి దేశ సైన్యంలో సర్వీస్ చేసి వచ్చి ఉంటారు. అలాగే ఈ గ్రామంలో రెండవ ప్రపంచ యుద్ధం కాడి నుంచి కానీ కార్గిల్ వార్ వరకు, మొన్న జరిగిన పుల్వామా ఘటన వరకు కూడా మన బావాజీపాలెం గ్రామస్తులు దగ్గర ఆ ఏరియాలో సర్వీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, దాంట్లో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఈ గ్రామంలో అందరూ ఆర్మీకి సంబంధించి ప్రతి కుటుంబంలో ఆర్మీ వాళ్ళు ఉంటారు. ఇప్పటివరకు మన బావాజీపాలెం నుంచి ఎంతమంది ప్రాణాలు అర్పించి ఉంటారు దాని గురించి? ఇప్పుడు నాకు తెలిసి రెండవ ప్రపంచ యుద్ధం కాడి నుంచి కనీసం 20-25 మంది దాకా ప్రాణాలు అర్పించి ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్గా కనీసం ఒక 5-6 మొన్న మనము ఆర్మీ డే సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాము. అప్పుడు మన గ్రామస్తులు ఎంతమంది చనిపోయారని మనము చూస్తే వార్లోనే కనీసం ఒక 5-6 చనిపోయి ఉన్నారు. 1971 వార్లో కానీ, మొన్న ఈ మధ్య కార్గిల్ 1999 జరిగిన కార్గిల్ వార్ సమయంలో కూడా ఒక అబ్బాయి ఇక్కడ చనిపోయి ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఊరు నుంచి ఎంతమంది ఉన్నారు? ప్రస్తుతం ఈ గ్రామం నుంచి కనీసం ఒక 300 మంది సర్వీస్లో ఉన్నారు. ప్రతి ఇంటికి ఒకళ్ళు లేక ఇద్దరు ఉన్నారు. 300 కుటుంబాలు ఉన్నాయి. సో 300 కుటుంబాలు, దాంట్లో ఎటువంటి డౌట్ ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి తల్లుల్లో కుమారుని పంపించాలి అన్న జజ్బా, ఆ ప్రేరణ గురించి చెప్పండి. ఇది మనకి చెప్పాలంటే మన తాత ముత్తాతల కాలం నుంచే ఈ మన బ్లడ్డే దేశ రక్షణకి సంబంధించిన బ్లడ్ లాగా తయారైంది. దీంట్లో ఎవరూ భయపడేది ఉండదు. ఆడవాళ్ళు కానీ మగపిల్లలు కానీ ఎవరూ భయపడేది ఉండదు. వీళ్ళు పుట్టిందే దేశ రక్షణ కోసం. వేరే కాన్సెప్ట్, వేరే ఆలోచనలు అనేది ఇక్కడ ఉండవు. వీళ్ళు పుట్టిందే దేశ రక్షణ కోసం. అక్కడ చనిపోతూ ఉంటారు, క్యాజువాలిటీస్ అవుతూ ఉంటారు, అయినా కూడా దాని గురించి ఇక్కడ మనకి ఆ డిస్కషన్ ఉండవు, ఆ భయాలు ఉండవు. చస్తూనే ఉంటారు, క్యాజువాలిటీస్ అవుతూనే ఉంటారు, మళ్ళీ కొత్తగా జాయినింగ్స్ అవుతూనే ఉంటారు. ప్రాణ భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రాణం ఉంటే ఎవరికైనా తీపియే. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, సోదరుడు ప్రేమ, అంటే చనిపోతున్నారన్న భయం ఉన్నప్పటికీ దేశ ప్రేమ అనేది దీని మీద అధికంగా ఉంది అన్నది ఈ. ఎస్, దేశ ప్రేమ ఇక్కడ అధికము. ఇప్పుడు ఎంతమంది చనిపోయినా కూడా దేశ ప్రేమ ముందు మన పిల్లల ప్రాణాలు కూడా అర్పిస్తానికి రెడీగా ఉన్నారు. కానీ దేశమే ముఖ్యము, దేశ రక్షణ ముఖ్యము. అరే పోతే చనిపోతామన్న భయము ఉండదు. దేశం కోసం చనిపోయాడు నా కొడుకు, దేశం కోసం చనిపోయాడు గర్వంగా ఫీల్ అవుతారు. నా కొడుకు చనిపోయాడు, నా భర్త దేశం కోసం పోరాడి చనిపోయాడు. ఇలాంటి కుటుంబాలు ఏమైనా ఉన్నాయి? చాలా ఉన్నాయి. వివరంగా చెప్పండి. ఇలాంటి కుటుంబాలు ఇప్పుడు ప్రస్తుతానికి చాలా ఉన్నాయి. ఉదాహరణకి చెప్పండి. ఉదాహరణకి ఇప్పుడు మనకి ఇక్కడ గౌస్ ఖాన్ గారిని ఉంటారు. మనం ఇప్పుడు నేను చూపిస్తాను, క్యాజువాలిటీ, బ్యాటిల్ క్యాజువాలిటీలో కాలిపోయింది. ఇప్పుడు ఆయనకు మనం చూడొచ్చు. అలాగే ఇందాక మనము ఖైరునిసా గారికి చూసాము. వాళ్ళ భర్త 1971 వార్లో చనిపోయాడు, అయినా వాళ్ళ పిల్లల్ని మళ్ళీ ఆర్మీలో పంపించారు. వాళ్ళ పిల్లోడు మళ్ళీ ఆర్మీలో చనిపోయాడు, కానీ ఆయనకు పుట్టిన పిల్లోడు మళ్ళీ ఆర్మీకి వెళ్తానికి రెడీ అవుతున్నాడు. సో ఇక్కడ అసలు దేశ రక్షణే ముఖ్యం, కానీ ఇంకా వేరే కాన్సెప్ట్ ఉండదు.
భయం అనేది అసలు ఇక్కడ ఉండదు. నేను పక్క గ్రామాల్లో చూశాను, అరే ఆర్మీతో పోతే పిల్లలు చనిపోతారంట, అక్కడ అసలు లెటర్స్ ఉండవంట, ఫోన్లు ఉండవంట, భార్య పిల్లలతో కలిసేది ఉండదు, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అలాంటిది ఉండదు, ఇక్కడ చాలా సంతోషంగా పంపిస్తారు. మరి ఎవరైనా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలి అంటే మరి భర్త నాతో పాటు ఉండాలి, ఇంటి దగ్గర ఉండాలి, నా పిల్లలతో ఉండాలి అనే ఆలోచన ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు ఆర్మీలోకి వెళ్ళిపోతే అలాంటి వాళ్ళకి పెళ్లి అవ్వడం ఎలా, వారికి పిల్లలు ఎవరు ఇస్తారు? అసలు ఈ గ్రామంలో ఆర్మీలో జాయిన్ అయితేనే అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారంట. ఎందుకని? ఇక్కడ ఉన్న బ్లడ్ అనేది అలాంటిది. ఒక దేశ రక్షణ చేస్తున్నాడంటే అతను ఎంతో ధైర్యశాలి అయి ఉంటాడు. ఇప్పుడు మనము ఇందాక కూడా చూసాము, ఎంతోమంది ఎంతో బోర్డర్స్లో చాలా కష్టపడి ఉంటారు, చాలా కష్టపడి ఉంటారు. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే చాలా టైం పట్టింది. కానీ మనకి దేశ రక్షణ చేస్తున్నాడంటే అతను ఎంత ధైర్యవంతుడై ఉంటాడు. సో అతని కుటుంబాన్ని కూడా అంతే ధైర్యంగా అంతే మంచిగా చూసుకుంటాడన్న ఒక నమ్మకం ఆడవాళ్ళలో ఉంటుంది. ఇక్కడ ఆర్మీ వాళ్ళంటేనే నమ్ముతారు. ఇక్కడ ఇంజనీర్స్ డాక్టర్స్ వీళ్ళకి అవసరం లేదు. ఆర్మీ కుర్రాడంటేనే మ్యారేజ్కి రెడీ, గౌరవం, ఒక గౌరవం, ఆర్మీ అంటేనే ఒక గౌరవం. కొన్ని సందర్భాల్లో సర్వీస్ చేస్తున్నప్పుడు బాధ కూడా కలిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 1999 కార్గిల్ వార్ నడిచేటప్పుడు మా రెజిమెంట్ రాజస్థాన్ బార్డర్లో సుల్తానా అనే ప్లేస్లో డిప్లాయ్మెంట్ అయి ఉన్నది. 1999 జూన్ 20 మాకు పాప పుట్టింది. నేను ఇక్కడ రావటానికి ఆర్మీ నుంచి అక్కడ మొత్తం సీజ్ ఫైర్ అయ్యి మొత్తం బ్యాక్ చేసి నేను ఇక్కడ డిసెంబర్లో చేరుకున్నా. అంటే 1999 జూలైలో పుట్టిన పాపకి నేను డిసెంబర్లో వచ్చి చూశా. అప్పుడు అమ్మాయి పుట్టింది ఎలాగని చెప్తే అప్పుడు మనకు బ్యాక్ చేసిన తర్వాత అప్పుడు జైసల్మేర్ ఇలాకాలో మనకి ఎస్టీడీ, అప్పుడు ఈ ఫోన్ లేవు, ఎస్టీడీ బూత్లలో మాట్లాడేవాళ్ళం. ఎస్టీడీ బూత్లో వెళ్తే అమ్మాయిని ఇక్కడ ఏడిపించి నాకు సౌండ్ వచ్చేటట్టు చేసేవాళ్ళు, అమ్మాయి పుట్టింది నీకు అని చెప్పి. సో ఆ సౌండ్ వినిపించి ఆహా నాకు అమ్మాయి పుట్టింది అని ఆ ఫోన్లలో మనం వెళ్ళేవాళ్ళం. అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, అలాగే మనకి అప్పుడు లెటర్సే. ఒక లెటర్ వచ్చిందంటే మళ్ళీ లెటర్ వచ్చేటంత వరకు ఆ లెటర్సే ప్రతిరోజు ఆ లెటరే చదువుతూ ఉంటాం. ఇంటి దగ్గర ఎలా ఉన్నారు ఏంది అనేది, అదే లెటర్ని మళ్ళీ లెటర్ వచ్చేంత వరకు ఆ లెటరే చదువుతూ ఉంటాం. ఇప్పుడు మధ్యాహ్నము లంచ్ టైంలో 1 గంటకి మెస్ దగ్గర వెళ్తే అక్కడ మన ప్లాటూన్ వైజ్ లెటర్స్ బాక్సులు ఉంటాయి. ఫస్ట్ వెళ్ళగానే మన ప్లాటూన్లో లెటర్స్ ఏం, మనకు లెటర్ వచ్చిందా, అందరూ భోజనం కన్నా ముందు లెటర్ దగ్గర వెళ్తారు. లెటర్స్ వచ్చినాయా, ఆ లెటర్ చూసుకుంటే ఇంకా భోజనం కన్నా దీంట్లో పడతాడు, లెటర్ చదివిన తర్వాతే భోజనానికి వస్తాడు. అలాంటి ఫ్యామిలీని మిస్ చేస్తాం, ఫ్యామిలీ చాలా మిస్ చేస్తుంటాము మనం. యాక్చువల్లీ ఫ్యామిలీని చాలా మిస్ చేస్తుంటాము, కానీ ఇవన్నీ దేశం కోసము ఇవన్నీ మర్చిపోతాము. జస్ట్ ఇప్పుడు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి, సెంటిమెంట్గా అవుతూనే ఉంటాం. ఒక కాల్ వచ్చింది, ఇమీడియట్లీ గో బార్డర్లో వెళ్ళాలి, రెడీ వెళ్ళిపోతూ ఉంటాం, మళ్ళీ ఇవన్నీ మర్చిపోతాము. మనం చూస్తున్నాము బావాజీపాలెం నిజాంపట్నం మండలం గుంటూరు జిల్లా. గుంటూరు నుంచి దాదాపుగా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామం ఇది బావాజీపాలెం. ఈ ఊర్లో దాదాపుగా ఉన్నటువంటి 300 ఇళ్ళు, ప్రస్తుతము భారతదేశ ఆర్మీలో 300 మంది కూడాను సేవలు అందిస్తూ ఉన్నారు. అంటే ఇప్పటి నుంచి వీరి తండ్రులు వీరి తాతల కాలం నుంచి కూడాను దేశం కోసం సేవ చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపుగా 1400 మంది దేశం కోసము వారి సమయాన్ని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే దేశ రక్షణ కోసము పోరాడి ప్రాణాలు అర్పించిన వారు దాదాపుగా 25 మంది ఈ గ్రామం నుంచి, ఒక గ్రామం నుంచి ఉన్నారు. మరి ఇక్కడ వీరు ప్రజలతో మాట్లాడితే వారు చెప్పే విషయం ఏంటంటే భారతదేశం యొక్క బోర్డర్లో ఎక్కడ చూసినా కానీ బావాజీపాలెం నుంచి కనీసం 10-20 మంది ఉంటారు ప్రతి బోర్డర్లో. అంటే ప్రతి ఇంటి నుండి ఒక సైనికుడు, 2 సైనికులు భారతదేశం కోసం సేవలు అందిస్తున్నారు. ఈ ఊరి ప్రజలతో మాట్లాడితే తెలిసిన విషయము, వీరికి అన్నిటికన్నా ముందు దేశం, దేశ రక్షణ, దేశ ప్రేమ అన్నది వీరి యొక్క మాటలో కనిపిస్తుంది. మరి ఈ ఊరిలో ఉన్నటువంటి నజీర్ అహ్మద్ గారు ఎవరైతే ఈ ఊరు సర్పంచ్గా సేవలు అందిస్తున్నారో వారు కూడా మిలిటరీలో సేవలు అందించి రిటైర్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు గ్రామానికి ఒక ప్రెసిడెంట్గా కూడాను సేవలు అందిస్తున్నారు. అనేక కుటుంబాలతో మనం చూసాము, అనేక మంది ఆర్మీలో ఉండి అక్కడ యుద్ధాలలో వాళ్ళు చేసినటువంటి పోరాటంలో గాయపడిన వారు, ఆ గాయాల ద్వారా అనేక మంది కాళ్ళు లేకుండా ఈరోజు జీవితం గడుపుతున్నారు ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు గర్వకారణంగా చూస్తున్నారు, నా దేశం కోసం నేను పోరాడాను, నా దేశం కోసం నేను గాయపడ్డాను అన్న ఒక సంతోషం వాళ్ళలో కనిపిస్తుంది. అనేక కుటుంబాలని మనం చూసాం ఇక్కడ. మరి వారి భర్తని భారతదేశ ఆర్మీలో కోల్పోయారు, భర్త చనిపోయినా కానీ లెక్క చేయకుండా తన కుమారుణ్ణి కూడాను ఆర్మీలోనే పంపించారు. ఒక కుమారుడు చనిపోయాడు,
అది లెక్క చేయకుండా మరో కుమారుని కూడా దేశం కోసం పంపించినటువంటి అనేక ఉదాహరణలు మనం గ్రామంలో చూస్తున్నాము. నిజంగా చెప్పాలంటే దేశాభిమానానికి, దేశప్రేమకి, దేశభక్తికి చిరునామా ఏదైనా ఉంది అంటే బావాజీ పాలెమని చెప్పవచ్చు. ఇలాంటి సంఘటనలు చూస్తున్నాం. నిజంగా ఇలాంటి గ్రామానికి రావటము, ఈ మిత్రులతో మాట్లాడటము చాలా సంతోషంగా, చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సంఘటనలు చూసుకున్నట్లయితే వారు కార్గిల్ యుద్ధంలో ఎలా పాల్గొన్నారు, 1971 ఇండియా పాకిస్తాన్ వారు ఎలా పాల్గొన్నారు, వారు పడ్డ కష్టాలేంటి, వారి కళ్ళ ముందు ఎన్ని శవాలు కనపడేవి, ఎంతోమంది వారితో పాటు ఉన్న వాళ్ళు చనిపోయిన వారు ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ సర్పంచ్ గారు వివరిస్తున్నారు, ఈ గ్రామంలో అనేక మంది దేశం కోసం ప్రాణాలు అర్పించి వారి శవాలు కూడా, వాళ్ళ డెడ్ బాడీ కూడా తిరిగి రాలేదు. అనేక మంది అరెస్ట్ అయిపోయి ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదు, అంటే వారి అడ్రస్ కూడా లేకుండా పోయింది. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే దేశం కోసం ప్రాణాలు అర్పించాలి, దేశం కోసం సేవ చేయాలి, ఎప్పుడు కూడా దేశం అనే ఒక ఆలోచన మనకు కనిపిస్తుంది. మరో విషయం మనం ఇక్కడ చూసాము, భర్త అంటే ఎప్పుడు నాతోనే ఉండాలి, పిల్లలతో ఉండాలి అన్న ఆలోచన ఉంటుంది. కానీ ఈ ఇక్కడ చూస్తున్నట్లయితే ఆర్మీలో వెళ్ళిన వాళ్ళకి వివాహం ఎలా జరుగుతుంది అంటే నిజంగా దేశం కోసం పోరాడే వాళ్ళకే నిజమైన గౌరవము అన్నది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎవరైనా దేశం కోసం పోరాటం కోసం ఆర్మీలో వెళ్ళారంటే అలాంటి వారికే ముందు మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాము అని ముందు అడిగేస్తున్నారు. కాబట్టి ఇక్కడ చాలామంది వారి అల్లుళ్ళు కూడాను ఆర్మీలో ఉన్నారు, దేశం కోసం సేవలు అందిస్తున్నారు. నిజంగా ఇక్కడ నుండి బావోజీపాలెం నుండి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క తండ్రికి, ప్రతి ఒక్క భార్యకి, ప్రతి ఒక్క కుమారుడికి అందరికీ కూడాను మనం గౌరవంగా వీరికి మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. వీళ్ళందరికీ కూడా మనం సెల్యూట్ చేయాలి. ఎందుకంటే నిజమైన దేశభక్తి ఉన్నవారు, దేశం అంటే గౌరవం ఉన్నవారు వీరు. మరి వీరు ఇంత సేవ దేశానికి అందిస్తున్నారు అన్నది, ఇంతమంది కలిసి దేశానికి సేవలు అందిస్తున్నారంటే వీరికి సేవ చేయడం కూడాను దేశానికి సేవ చేయడమే. ఇలాంటి చిరు గ్రామం, అతి చిన్న ఊరు ఇది, ఇలాంటి ఊరు గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ గ్రామ అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అని చెప్పేసి ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్, మంచి స్కూల్ కానివ్వండి, మంచి హాస్పిటల్ కానివ్వండి. మరి వీరికి ఏదైతే బ్యాంక్ ఫెసిలిటీ ఇక్కడ లేదని వీరు చెబుతున్నారో ఆ బ్యాంక్ ఫెసిలిటీ వీరికి ఏర్పాటు ఏ విధంగా మనం చేయాలి. అంతేకాకుండా మరి ఆర్మీలో ఉన్న వాళ్ళ కోసం క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటుంది, వీళ్ళ వస్తువులు కొనుక్కోవడం కోసము. మరి ఇంతమంది ప్రతి ఇల్లు కూడాను దేశ రక్షణ కోసం ఉన్నారు, మరి ఇక్కడ క్యాంటీన్ అనేది వీళ్ళకి ఏర్పాటు లేదు. మీరు ఇక్కడ ఏమైనా వస్తువులు కొనాలంటే గుంటూరుకి వెళ్ళాలి, తెనాలి వెళ్ళాలి, 50 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. మరి ఇక్కడ వీరి యొక్క కోరిక ఏంటంటే మేము దేశం కోసం ఇంత చేస్తున్నాం, మాకు కావాల్సింది ఏంటంటే మాకు ఒక బ్యాంక్ సౌకర్యం ఒకటి ఏర్పాటు చేయాలి, ఒకటి. రెండోది ఏంటంటున్నారు, ఇక్కడ మాకు ఒక క్యాంటీన్ ఏర్పాటు అవ్వాలి, మాకు కావలసిన వసతులు మేము ఇక్కడ కొనుక్కునే విధంగా మాకు ఏర్పాటు అవ్వాలని వీరు కోరుతున్నారు. ఇది ప్రథమ బాధ్యతగా భావించాలి. మిలిటరీ ఆఫీసర్స్ అయినా ప్రభుత్వం అయినా కానీ ఇలాంటి గ్రామానికి ఎంత చేసినా తక్కువే. ఇలాంటి వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇవ్వాలి. ఎందుకంటే ఎప్పుడైతే వీరిని మనం గౌరవిస్తామో రాబోయే తరాలు కూడాను అలాంటి గౌరవం పొందాలని దేశ రక్షణ కోసం ముందడుగు వేస్తారు. కాబట్టి ప్రతి పల్లెటూరు నుంచి, ప్రతి ఊరు నుంచి కూడాను కనీసం ఒక్క వ్యక్తి అయినా దేశ రక్షణ కోసము, దేశ బౌండరీలో దేశ సైనికుడిగా వెళ్ళాలి. అప్పుడు ఆ ఊరి ప్రజలకి దేశ గౌరవము, దేశ ఆర్మీ యొక్క సోల్జర్ యొక్క గౌరవం ఏంటో తెలుస్తుంది. నేను ఇక్కడ చూశాను ఒక మహిళ మాట్లాడుతూ ఉన్నారు, వారి భర్త ప్రాణాలు కోల్పోయారు దేశ రక్షణ కోసము, ఆ తర్వాత తన కుమారుని కూడా పంపించడం జరిగింది. నిజంగా మనం చూసి గౌరవించాల్సినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే బావాజీపాలెం ప్రజలు అని చెప్పాలి. ఎందుకంటే దేశ ప్రేమకి ఒక మారుపేరు బావాజీపాలెం, దేశ అభిమానానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉంది అంటే బావాజీపాలెం గ్రామం అని చెప్పవచ్చు.